అంతాగ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు, నేను కూడా చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో. ఒకటే కలిసింది. జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది? ఒక నిమిషం అండి. ఎక్కడికి రా. నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీషు, ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను ఆ చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చలువు నీకు పెళ్ళి అవుదాం. ఎలా వచ్చేసా? కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, పాడుతాను. లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా? సా సరిగా మేన్ పదనిసే కమాన్ మాతియోసే. రే, ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు, నరికేస్తా. ఏ ఊరు మీది? చిన్నపిల్లాడు, పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు? నేనెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్, మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను, కానీ పళ్ళేది ఒక మాట అన్ను, అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు, ఆకలిస్తోంది, కిందకెళ్ళి తింటాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్ళటం, నేను మేనేజ్ చేస్తాను కదా. ఓకే. రే రేయ, ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. అమ్మాయి ముందు బిళ్ళప్ప. అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళి బట్టరా. ఏ పట్టుకున్నామంటారు? ఏదో తీసుకురావా, బాగుంటుంది తింటా, లేదంటే మొహాన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. ఎలా బుజ్జి, చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావు? 2 రూపాయలు కోట్ సార్. 2 రూపాయలు చేసేవాయి. సరే తీసుకో. ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి, డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా ఇది? దొరబడి జామకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడతా నీకు? ఏ గీడి పంప కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్వేర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసురా నీకు? టికెట్ లేకుండా రైల్ ఎక్కడున్నావా? నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతా మనకేంటి సార్? వదిన శ్రావణి గారు, మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్ను. వదిన వేస్తే వెంకి పో, నో తినరా, తర్వాత మొత్తం తినేసామంటాం. కొత్త కడుగుతారేంట్రా, నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాబే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తింటారా? నా వల్ల కాదండి, నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెస్టర్న్ తినేలా నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే. వద్దని చెప్పాను కదా.
Have it, please. Chichi, avunila nonvegetarian tinra. Tintanandi. Mari indaka tinnanaru kadandi. Chicken tinte rashes vastayi, but I love seafood. Ippudem tintava? No, no. Ala force cheyatu. Strict vegetarian. Oh. Mm, very tasty. Anta bagundi entandi. Complete kavalante cheppandi. Tinestanu. No, no, no. Okaru kosam eppudu habit change cheskokoddu. Mm. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా? నోను, అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే, ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే? ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే, రేపు మా అప్పా ఎమ్మెల్యే పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేస్తున్నాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోటకున్న తిని బతకాల్సిందే. ధోని బతుకు చెడా. అందరి ట్రైన్ అర్ధగంట వరకు ఇన్నే ఉంటది, దిగి చూడ్రి, మస్తు ఉంటది ప్లేస్. అందుకే దరిద్రం కూడా అడవులు అంటే చెడ్డ చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దామా? కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గర కొద్దీ దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ సార్, టీ కావాలా సార్? ఒకటి ఇవ్వాయి. టీ తాగుతుంటారా? టీలు కాదు, అలవాట్లేదు. ఎంట్రీ తాగుతుంది. థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుందండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది, నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిశారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అక్కడ అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని టేలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందా? మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు, ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో, దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను, అది కనుక ఉంటున్నారా మీరు? అయ్యో, నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగింది, నువ్వు చెప్పిందేంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా?